హలో అండి, అందరికీ నమస్తే. ఆడపడుచులకి జయ అనే వార్తాపత్రిక కథకి స్వాగతం. రచన గోవిందరాజు సీతాదేవి గారు. ఆ రోజు ఆదివారం ఉదయం 10 గంటలు కావస్తుంది. వేడివేడిగా ఉన్న ఉప్మా తిని కాఫీ తాగి స్నానం ముగించుకోకుండా దినపత్రిక తిరగేస్తూ కూర్చున్నాను. శ్రీవారికి సెలవు రోజైతే నాకు వంట పని ఉండదు, కనుకే విశ్రాంతి. ఈ విశ్రాంతి రోజుల్లో వంటే కాదు, వంటగదిలో అడుగు పెట్టాలంటేనే చిక్కాకు. శ్రీవారు తన పాక ప్రావీణ్యాన్ని అమోఘంగా చూపిస్తూ ఉంటారు. ఈరోజు టిఫిన్ తర్వాత వంట ఏమేం చేయాలో చెప్పి పేపర్ చదవటంలో మునిగిపోయాను. మా శ్రీవారు బహు మంచివారు కనుకని తన సెలవు రోజున నాకు విశ్రాంతి దినంగా చూస్తూ ఉంటారు. ఇలా ఏ మగాళ్ళు చేతులు కాల్చుకుంటారు చెప్పండి? ఎంఏ చదివిన మీరు ఏ ఉద్యోగంలో అయినా చేరకుండా ఇలా ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది అని నా స్నేహితులు కొందరు అంటూ ఉంటారు. 8,000 జీతం తెచ్చే భర్త ఉండగా ఉద్యోగం చేయవలసిన కర్మ నాకేమిటి? భర్త అంటే భరించేవాడు అని కదూ అర్థం. స్త్రీ ఉద్యోగం చేయటం అంటే ఎంత కష్టం! 2 మెతుకులు తిని టిఫిన్ డబ్బా పట్టుకుని ఉరుకులు పరుగులతో బస్సుల కోసం పరిగెత్తే ఆడవాళ్ల అవస్థలు నాకు బాగా తెలుసు. అందుకే ఉద్యోగం వద్దు అనుకుని ఎంచక్క 6 గంటలకు లేచి తాపీగా స్నానం ముగించుకొని ఏదో ఒకటి వండిపెట్టి శ్రీవారిని ఆఫీస్కి పంపేస్తే ఆ తర్వాతంతా విశ్రాంతే. 10 గంటలకి భోజనం చేసి కొత్తగా రిలీజ్ అయిన ఏ పిక్చర్కో చెక్కేసి వచ్చి టిఫిను కాఫీ తీసుకొని ఇంకా ఇరుగమ్మకి పొరుగమ్మకి చూసిన సినిమా గురించి చెప్పటంలో ఉండే థ్రిల్ నాలాంటి వాళ్ళకే అర్థమవుతుంది. అందుకే పేపర్లో చూస్తున్నాను ఏ థియేటర్లో ఏ సినిమా ఉందోనని. ఇంతలో పక్కింటి పద్మాక్షి కేక వినిపించింది. వదిన గారు, ఓ వదిన గారు అని పేపర్ మడిచి పక్కన పడేసి ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళాను. పద్మాక్షి పొట్టిగా లావుగా మిగలమగ్గిన జామపండు రంగులో ఉంటుంది. ఆవిడ నా సినిమా ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాలన్నా రిక్షాని పిలిస్తే ఆ రిక్షావాలా ఆవిడ్ని చూసి వస్తాను అనబోయినవాడు రానమ్మగారు అనేస్తాడు. ఆవిడ శరీరం భారీ అయినా మనసు వెన్నలాంటిది. అయినా ఆవిడతో పాటు నడవటం అంటే నాకు తగని భయం. ఎందుకంటే ఆవిడ ఎదురుగా వచ్చే వాహనాలని చూసుకోదు, రోడ్డు మీద పడేసిన అరటి తొక్కలని అసలే చూసుకోదు. అరటి తొక్క మీద కాలేసి కాలు జారి పడబోవటం, ఆవిడని పట్టుకోబోయి నేను పడటం, మా ఇద్దరిని చూసి చుట్టూ ఉన్నవాళ్ళు జాలిపడటం, అయ్యో అంటూ సానుభూతి చూపుతూనే దొంగ నవ్వు నవ్వబోయి పెదవులు బిగపట్టి ఆ నవ్వుని మింగేయటం, అలాంటి వాళ్ళని చూస్తూ నేను కోపం తెచ్చుకోవటం మామూలైపోయింది. నిన్నటికి నిన్న అలానే జరిగి నేను ఆవిడని లేవదీయబోయి పడిపోవటం, ఆవిడ లేవలేక లేస్తూ అయ్యో వదినగారు నా అజాగ్రత్తతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను అని తెగ బాధపడిపోయింది. ఇందుకేనేమో ఆవిడంటే నాకు మరీ మరీ ఇష్టం. ఇందువల్లనే మా ఇద్దరి సినిమా స్నేహం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. పద్మాక్షి మిగతా ఆడవాళ్లల్లా డబ్బు ఖర్చుకు వెనకాడదు, అంటే సినిమాకి కానీ అయిన ఖర్చులో సగం భరిస్తుంది. చల్లగా తీయగా కబుర్లు చెప్తూ ఉంటుంది. వీటన్నింటికీ మించి ఆవిడలో ఓ గొప్పదనం ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆవిడ ముఖానికి ఆ నవ్వే ఓ విధమైన అందాన్ని ఇస్తూ ఉంటుంది అన్న విషయం నాకు చాలా రోజుల వరకు అర్థం కాలేదు. అర్థమైన తర్వాత ఆవిడంటే ఆత్మీయ భావం పెరిగిపోసాగింది. ఇందుకే కాబోలు మా స్నేహానికి 5 ఏళ్ల వయసు వచ్చింది. ఇలా ఆలోచిస్తూ గోడ దగ్గరికి వెళ్ళి అడిగాను, నిన్నటి కాలు నొప్పి తగ్గిందా వదిన గారు అని. తగ్గలేదు, పైగా ఎక్కువైంది అంటూ నవ్వింది. బాధపడుతూ కూడా నవ్వగలగటం ఆవిడ ప్రత్యేకత. ఇదే అన్నాను, నా మాటని ఆవిడ పట్టించుకోలేదు. చూడండి వదిన గారు, మన మొగుళ్ళకి ఆదివారం నాడు ఆఫీసులకు సెలవు అంటూ ఇచ్చింది ఎందుకంటారు? భార్య పిల్లలతో సరదాగా గడపమని, విశ్రాంతిగా ఉండమని. అవునా? అయితే వీళ్ళల్లో ఎందరు చేస్తున్నారంటారు? అందరి సంగతి మనకెందుకు? మన మొగుళ్ళు అక్షరాలా ఆ విషయాన్ని పాటిస్తున్నారుగా. అదేనండి, మన తెలివి తక్కువ. మన వాళ్ళు మనల్ని వదలటం లేదు కదా, మిగతా వాళ్ళు ఏ గంగలో దూకుతేనేమని ఇన్నాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చున్నాం. పక్కింటి మంటలు మనిళ్ల మీదకొచ్చేశాయి. అంటే నాకేం అర్థం కావటం లేదు, ఏం చెప్తున్నారు? కొద్దిగా దగ్గరగా రండి, చెప్తాను. ఈ మగాళ్ళు ఎంత బరి తెగించారో మీకు తెలియదు. ఆదివారం వచ్చిందంటే చాలు, అవతలింటి అమరేశ్వరి గారి మొగుడు అశ్వమేధ యాగానికి వెళ్ళిపోతాడు. పక్కింటి పాపారావు ఇల్లుని పేకాట క్లబ్బు చేసేస్తాడు.
ఆయన పెళ్ళం నీలవేణి బాధపడలేక పుట్టింటికి చక్కపోయిందంట. అంతే, ఆయన ఆఫీస్ మానేసి మరీ ఆడేస్తున్నాడు. ఇంతేకాక మన కాలనీలో ఉన్న మగాళ్ళంతా నిన్న ఓ మీటింగ్ పెట్టి ఆదివారం ఏ మగాడు ఇంట్లో ఉండకూడదు, ఎవరికి కావలసిన ఎంజాయ్మెంట్ వారు వెతుక్కోవాలి కనుక కూడారమ్మని బొట్టు కాటుకా పెట్టి పిలుచుకుని పెడుతున్నారంట. ఆవిడ మాటలకి నాకు చిరాకు వచ్చింది. మిగతా మగాళ్ళందరూ అలాంటి పిలుపులకి పరుగులెత్తవచ్చు, కానీ మా వారు అలాంటి వారు కాదు అన్నాను కాస్త గర్వంగా. అదే, ఆ నమ్మకమే మన కొంపలు ముంచుతున్నది. మీ ఆయన ఆఫీస్లో పనుందంటూ ఇంటికి ఆలస్యంగా రావటం ఎందుకో మా వారు నాకు చెప్పారు. ఆయన ఈయన కలిసి పేకాట కోసం క్లబ్లకు వేంచేసి ఏమి ఎరగని వాళ్ళల్లా పిల్లుళ్ళా రాత్రి 10 ఇల్లుకు చేరుతున్నారు. విషయం అదే అన్నమాట. అర్థమైందా? నిజంగానా? ఇంకా అపనమ్మకమా? వాళ్ళ ఏజెంట్లు వచ్చి మా ఆయన్ని లాకపోవటమే కాదు, అటు చూడండి వాళ్ళు మీ ఇంటికి కూడా వచ్చారు. నేను చివ్వున తల తిప్పి చూశాను. శ్రీవారు వాళ్లతో వెళ్ళిపోతూ, ప్రభా వంట ఇల్లు చూసుకో అంటూ మెల్లగా చెప్పటం నా ఒక్కదానికే వినిపించింది. ఈయనకి ఎంత ధైర్యం అలా వెళ్ళిపోవటానికి? అసలు ఈ ధైర్యం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? పెడుతూ ఉన్న ఆయన వంక కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను. చూశారా వదిన గారు, అది సంగతి. ఇప్పుడు ఏం చేయాలి? మెదడు పనిచేయక బేలగా అడిగాను. ఏం చేయటమేమిటి? కొండంత అండగా మన అన్నగారుండగా ఆడపడుచుల సుఖ సంతోషాలే మాకు శ్రీరామ రక్ష అని అనుక్షణం ఆయన అంటూ ఉండగా మనకు దిగులేమిటి? పద్మాక్షి ఊపిరి సలపనట్టుగా చెప్పుకుపోతూ ఉంది. అన్నగారా అని క్షణం ఆలోచించి అర్థమైనట్టు చూస్తూ, అవును సుమా అన్నాను. అలా పాయింట్లోకి రండి. నిన్న సాయంకాలం మనం మార్నింగ్ షో నుంచి వచ్చిన తర్వాత అన్నమాట మహిళా సమాజం నుంచి పిలుపు వస్తే కుంటుతూనే వెళ్ళాను. అన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ మగాళ్ల విషయం ఆయన చెవిలో వేసి పరిష్కారం చెప్పమని అడుగుదామని తీర్మానం చేద్దాం, కనుక మన సమాజం మెంబర్సే కాకుండా ఇంకా అందరినీ తీసుకుని రండి అని సెక్రటరీ చెప్పింది, కనుక నేను వెడుతున్నాను. మీరు వస్తానంటే తీసుకువెడతాను, వస్తారా? ఏమంటారు? నేనెప్పుడూ మహిళా సమాజాలకి దూరంగా ఉంటాను, కానీ ఇప్పుడు శ్రీవారు చేసిన పనికి ఒళ్ళు మండిపోతూ ఉంది. నేను వస్తాను, వెళ్ళేప్పుడు పిలవండి అని ఇంట్లోకి వచ్చేశాను. ఇంట్లోకి వచ్చాను కానీ మనసుకు శాంతిగా లేదు. వంటిల్లు చూస్తూ ఉంటే వెర్రెక్కిపోయేలా ఉంది. కూరలు సగం తరిగి అలాగే వదిలేసున్నాయి. పాలగిన్నె మీద మూతలేదు. పంచదార ఒలికిన చోట ఎర్రచీమలు చేరాయి. కాఫీ తాగిన గ్లాసులు ఎండిపోయి ఉన్నాయి. ఉదయం చేసిన ఉప్మా మరో ఇద్దరికి సరిపోయేంతగా మిగిలి మూత లేకుండా ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే బ్లడ్ ప్రెషర్ వచ్చేసింది. ఎవరో వచ్చి పిలిస్తే, ఈ మనిషి గొర్రె పొట్టేలులా అలా వెళ్ళిపోవటమేనా? అలా వెళ్ళినా తిరిగి ఇంటికి రావాలనేనా? ఇలాగే ఉండని వంటగది అనుకుని తలుపు దగ్గరగా లాగి హాల్లోకి వచ్చి కూర్చొని టీవీ ఆన్ చేశాను. టీవీలో ఒక్కో ప్రోగ్రాం అయిపోతూ ఉంది, కానీ శ్రీవారు వచ్చి జాడలేదు. 1 దాటింది. ఏదో మలయాళ చిత్రం వస్తుంది టీవీలో. ఆ సినిమా చూసే ఓపిక లేదు. కడుపులో ఆకలి కరకరం అంటుంది. టీవీ ఆఫ్ చేసి స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. 3 దొరగారి జాడ లేనేలేదు. 4 5 సాయంకాలమే కాదు, రాత్రికి కూడా ఇల్లు చేరలేదు. ఏమిటి విచిత్రం? నేను కాపురానికి వచ్చిన ఈ 6 ఏ ఒక్కరోజు ఇలా జరగలేదే. ఇదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్లుగా ఆ పేకాట పిచ్చిగాళ్ళు పని కట్టుకుని వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళటం నాకు మరీ ఆగ్రహాన్ని పెంచసాగింది. ఆ వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి దెబ్బలాడితే చిచి, సభ్యతగా ఉంటుందా? అలా అనిపించినా చివరికి ఏమీ చేయలేని దానిలా రాత్రంతా జాగారం చేస్తూ కూర్చున్నాను. ఆయనే కనుక అర్ధరాత్రి వచ్చి తలుపు తడితే తలుపు తీయకుండా వాకిట్లో నిలబెట్టేయాలని అనుకున్నాను. నేను ఎన్ని అనుకున్నా ఏమీ జరగలేదు. తెల్లవారింది. అంటే నా డ్యూటీ ప్రారంభమైనదన్నమాట. వంటగది శుభ్రం చేసుకుంటూ ఉంటే ఏడుపు రాసాగింది. నిన్నటి ఉపవాసానికి నీరసం ముంచుకు రాసాగింది. అయినా పని చేయక తప్పదు కనుక ఎలాగో శక్తి తెచ్చుకుని పనులన్నీ పూర్తి చేసుకున్నాను. వంట కూడా అయింది. 9:30 అవుతూ ఉండగా దొరగారు వచ్చారు. చేతికి వాచి ఉందా లేదా అని చూశాను. వాచి ఉంది, కానీ పెళ్లికి నాన్నగారు పెట్టిన అర్ధతులం బంగారు ఉంగరం లేదు. నెల ఖర్చులకని బీరువాలో ఉంచిన 400 లేవని ముందే తెలుసు. కనుక నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆయన ఎవరో తరుముకు వస్తున్నట్టుగా పనులు ముగించుకొని బట్టలు మార్చుకుంటూ ఉంటే నేను రెడీగా ఉన్నాను. ఆఫీస్కి టైం అయింది, వడ్డించు అన్నమాట శ్రీవారి నోటి నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎంతకీ ఆ మాట వినిపించలేదు.
గడియారంలోకి చూసి ఉలిక్కిపడి పడక గది వైపు చూశాను. శ్రీవారు ఆ గదిలో కాక వాకిలి గేటు దగ్గర కనిపించారు. అంటే భోజనం కూడా చేయకుండా ఆఫీస్కు వెళ్ళిపోతున్నారన్నమాట. నన్ను పలకరిస్తే ఏం జరుగుతుందో ఆయనకి బాగా తెలుసు కనుక ఆ అవకాశం నాకు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత ధైర్యం, ఎంత తెలివి! ఇన్నాళ్ళు నా ఇల్లు ఓ స్వర్గం అనుకుంటూ ఉండేదాన్ని, ఇప్పుడు అహంభావం పూర్తిగా పోయింది. ఈ నయవంచకుడితో కాపురం చేస్తున్నానా? నా రక్తం ఉడికెత్తిపోసాగింది. చేతికి అందుబాటులో దొరికిన సామాన్లన్నీ విసిరి నేలకేసి కొట్టసాగాను. అంతేకాదు, ఇంకా ఇంకా ఏదేదో చేసేయాలని అనిపిస్తుంది మనసులో. వదినగారు అంటూ పద్మాక్షి సరాసరి ఇంట్లోకి వచ్చింది కుంటుతూ నడుస్తూ. రండి అన్నాను ఆవేశాన్ని ఎంతో కష్టం మీద అణుచుకుంటూ. అన్నగారు వచ్చినట్టున్నారు అంది మెల్లగా. హా, వచ్చారు వెళ్ళారు అని జరిగిందంతా చెప్పాను. మా ఇంట్లోనూ డిట్టో, నేను మౌనంగా ఉండిపోయాను. వదినగారు, ఇప్పుడే మహిళా సమాజంలో మీటింగ్ ఉంది, వెడదాం, వస్తారా అంది. వస్తాను అని బట్టలు మార్చుకుని ఇంటికి తాళం పెట్టి బయలుదేరాను. ఆవేశంలో ఆకలి సంగతి గుర్తురాలేదు. నేను పద్మాక్షి సమాజానికి వెళ్లేసరికి అప్పటికే అక్కడికి చాలామంది వచ్చిన్నారు. ఇందరు భర్తల బాధితులా? ఆశ్చర్యంగా హాల్ అంతా కలియ చూశాను. రంగురంగుల చీరలు, రకరకాల హెయిర్ స్టైల్లో అందంగా కనిపిస్తున్న కొందరి ముఖాల్లో ఆవేశం, కొందరి ముఖాల్లో నిర్లిప్త భావం, మరికొందరి ముఖాల్లో అమాయకత్వం, ఇలా రకరకాలుగా కనిపించసాగారు నా కళ్ళకి. నేను పద్మాక్షి సెక్రటరీకి, ప్రెసిడెంట్కి పరిచయం చేసింది. ఆ ఇద్దరూ నా రాకకి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మీలాంటి చదువుకున్న వాళ్ళు ఈ సమాజానికి ఎక్కువగా రావాలండి అన్నారు. నేను చిన్నగా నవ్వి ఊరుకున్నాను. అనుకున్న టైంకి అర్ధగంట ఆలస్యంగా మీటింగ్ ప్రారంభమైంది. ప్రెసిడెంటు, సెక్రటరీ కాక మరో ఇద్దరు ఉపన్యాసకులు వేదిక మీద కూర్చున్నారు. సెక్రటరీ అందరికీ పూలదండలు వేసింది. ప్రెసిడెంట్ మీటింగ్లో చర్చించవలసిన విషయం చెప్పి కూర్చుంది. మొదటగా విమలాదేవి అనే ఆవిడ లేచి మైక్ దగ్గరికి వచ్చి పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఉదాహరణలను ఇస్తూ అనర్గళంగా ఉపన్యసిస్తూ ఆఖరిన అంది, ఈ నిరంకుశత్వానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి, ఇందుకు మన స్త్రీలంతా కలిసికట్టుగా పోరాడాలి అని చెప్పి వెళ్ళి తన కుర్చీలో కూర్చుంది. ఇంకా విశాలాక్షి గారు లేచి మైక్ దగ్గరికి వచ్చి నిల్చున్నారు. అంతే, చప్పట్లు మారుమ్రోగాయి. ఆవిడ మాట్లాడకుండానే ఏమిటి చప్పట్లు? విసుగ్గా అన్నాను పద్మాక్షితో. పద్మాక్షి చిన్నగా నవ్వి, విశాలాక్షి గారిని గురించి మీకు తెలియదు, ఆవిడ మైక్ దగ్గరకు వచ్చిందంటే మగాళ్ల మీద, వాళ్ల దురలవాట్ల మీద విరుచుకు పడుతుంది, వాళ్ల దుమ్ము దులిపేస్తుంది. ఇది స్త్రీలకి సంతోషం కదూ, అందుకే ఈ చప్పట్లు అంది. ఏడ్చినట్టుంది. మన ప్రాబ్లం పురుషద్వేషం కాదు కదా, పేకాట, రేసులు వగైరా, వ్యసన పురుషులను ఎలా దారి తెచ్చుకోవటం అని కదా. అవుననుకోండి. అదిగో విశాలాక్షి గారు మాట్లాడుతున్నారు, నిశ్శబ్దంగా వినండి అంది పద్మాక్షి. విశాలాక్షి అసలు విషయం వదిలి వరకట్నాలు, అత్తల కోడింటికాలు, కోడళ్ల బాధలు, వారి ఆత్మహత్యలు అంటూ అర్ధగంట మాట్లాడి చివరగా పురుషుల వ్యసనాల వల్ల స్త్రీలు ఎంతగా వెధలపాలు అవుతున్నారో వివరించి, ఈ సమస్య ఈనాటిది కాదు, ఏనాటితో అయినా ఏనాటికి అంతం లేకుండా సాగిపోతూ స్త్రీల మనసులని మండిస్తుంది కనుక దీనికి ఓ పరిష్కారం తప్పక వెతకాలి అంటూ, మీరందరూ కలిసి నాతో రండి, శ్రీకృష్ణ భగవాన్ లాంటి మన అన్నగారున్నారు, వారి దగ్గరికి వెళ్ళి మన బాధల్ని విన్నవించుకుందాం, ఇందుకు రేపే ఆయన్ని కలుసుకునే ఏర్పాటు చేస్తాను అని అనగానే అందరూ అలాగే అలాగే అన్నారు ఏకకంఠంతో. అంతే, అందరూ కుర్చీలో నుంచి లేచారు. నేను నీరసంగా ఇల్లు చేరాను. రాత్రి 10 గంటలు కావస్తూ ఉండగా శ్రీవారు ఇల్లు చేరారు. తలుపు తెరిచి ఆగ్రహంతో అడగవలసినవన్నీ అడిగేశాను. ఆయన రాయిలా ఉలకలేదు, పలకలేదు. బట్టలు మార్చుకొని డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చొని తనే వడ్డించుకొని భోజనం చేసేశారు. నువ్వు భోజనం చేశావా అని అడుగుతారేమో అని ఎదురు చూశాను. అలా అడిగితే సగం కోపం తగ్గిపోయేది నాకు. ఆయన అలా అడగకుండా, నువ్వేమిటి, నీ లెక్కేమిటి అన్నట్టుగా పక్క బట్టలు, చాపా తీసుకొని వరండాలో వాటిని పరుచుకొని కింది నుంచి పైకి ముసుగు పెట్టేశారు. అంటే ఇంకా ఆయన చేత జవాబు చెప్పించటం ఆ బ్రహ్మదేవుడి చేత కూడా కాదు. నన్ను నేను సమాధానపరుచుకోవాలని ఎంతో ప్రయత్నించసాగాను, సాధ్యం కావటం లేదు. నాకేమో నిద్ర రావటం లేదు. నేను అడిగిన ఒక్కదానికి జవాబు ఇవ్వకపోవటం అంటే ఆడది ఏం చేస్తుందిలే అన్న తక్కువ దృష్టి కదూ. ఇలాంటి పరిస్థితిలో నాకే గనక ఆర్థిక స్వాతంత్రం ఉంటే, నువ్వెంత నన్ను గౌరవించని నిన్ను నేను గౌరవించను అని ముఖాన కొట్టినట్టు ఇల్లు వదిలి బయటకు పోయి ఆత్మగౌరవం నిలబెట్టుకునే అవకాశం ఉండేది కదూ.
ఈ మనిషిని మాటలని నమ్మి నాకెందుకు ఉద్యోగం అనుకుని ఆ అవకాశాన్ని జారవిడుచుకున్న నాకు ఆర్థిక స్వాతంత్రం ఇప్పుడెలా వస్తుంది? నాకే అలా చేయగల అవకాశం ఉంటే ఈ దొరగారు దారిలోకి వచ్చే అవకాశం ఉండేది కదూ. జీవితంలో మొట్టమొదటిసారి తెలిసొచ్చింది స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఎంత అవసరమో. మా సంపాదన లేకున్నా ఆడదాని అవసరం మగాడికి లేదు. కోపంతో పళ్ళు కొరుక్కున్నాను. ఇలా కొరుక్కున్నందుకు నా పళ్ళే నొప్పి పుట్టాయి. అయినా కోపం తగ్గలేదు నాకు. రాత్రంతా అశాంతిగా గడిచిపోయింది. తెల్లవారింది. కాఫీ తాగి స్నానం చేసి డ్రెస్అప్ అయ్యి మా తడాకా చూపిస్తా ఉండండి అన్నట్టుగా శ్రీవారి వైపు కోపంగా చూసి పద్మాక్షి రాగానే మహిళా సమాజానికి బయలుదేరాను. రంగురంగుల పట్టు చీరల్లో సీతాకోక చిలకల్లా అలంకరించుకొని అప్పటికే అక్కడికి చాలామంది వచ్చున్నారు. అన్నగారికి బాధలు చెప్పుకోవటానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ పట్టు చీరలేమిటి అనుకున్నాను విసుగ్గా. నేను కట్టుకున్న కలకత్తా కాటన్ చీర వైపు చూసుకుంటూ మీకేం తెలియదు వదినగారు అన్నట్టు తన 1000 రూపాయల కంచిపట్టు చీర అంచులు సర్దుకుంటూ చూసింది పద్మాక్షి. అవును కాబోలు అనుకున్నాను. ఇంతలో తెల్లటి ఫియట్ కార్ వచ్చి ఆగింది. సమాజం బిల్డింగ్ ముందు అందులో నుంచి విశాలాక్షి గారు నవ్వు ముఖంతో దిగారు. ఇంకా బయలుదేరుతామా? అన్నగారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని వచ్చారా అంది ప్రెసిడెంట్. ఆ విషయమే చెప్పబోతున్నాను, అందరూ వినండి. నిన్న నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చేతులు ముడుచుకొని ఏమీ కూర్చోలేదు. అన్నగారి ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించాను, మీ అందరినీ కూడా తీసుకువెళ్ళాలనే ప్రయత్నంలో. అయితే అన్నగారి సెక్రటరీ ఏం చెప్పారంటే రేపు అసలు అన్నగారికి టైం లేదని, కావాలంటే 5 నిమిషాలు ఈరోజునే ఆయనకు చెప్పి ఏర్పాటు చేయగలనని చెప్పాడు. అందువల్ల అంటూ ఓ విశాలాక్షి ఓ క్షణం ఆగింది. అప్పటికే అక్కడికి చేరిన అందరూ ఒకరి చెవులని ఒకరు కొరుక్కోసాగారు. చూశారు చూశారు, ఆవిడెప్పుడు ఇంతే. మేర్భాని అంతా ఆవిడే కొట్టేయాలని మనని అన్నగారిని కలుసుకోకుండా చేసింది. ఉసూరు మనసాగారు తమ పట్టుచీరల వైపు చూసుకుంటూ. నిశ్శబ్దం నిశ్శబ్దం, విశాలాక్షి గారు చెప్పేది పూర్తిగా వినండి, ప్రెసిడెంట్ అరిచింది. విశాలాక్షి గారు చెప్పసాగారు. నేను ఎంతో కష్టం మీద ఆయన్ని కలిశానా? ఆయన తన విలువైన సమయాన్ని నాకిచ్చారా? అదంతా మాని అసలు విషయం చెప్పండి త్వరగా అని అరిచారు గుంపులో నుంచి ఎవరో. చెప్తున్నాను కదర్రా, అంత తొందరపడితే ఎలా? ఆయన్ని కలిసి మన ప్రాబ్లమ్స్ గురించి చెప్పాను. ఈ సమస్య ఏ కొందరు స్త్రీలదో కాదండి, 6 కోట్ల జనాభాలో సగభాగమైన స్త్రీలందరిది అంటూ ఇంకా చెప్పబోతూ ఉంటే ఆయన వారించారు. అర్థమైంది చెల్లెమ్మ, ఈ సమస్య నా ఆడపడుచులది కనుక వెంటనే ఓ నిర్ణయం తీసుకుంటాను. ఏమనంటే, నా పాలనలో నా ఆడపడుచులు నవ్వుతూ బ్రతకాలి. అంటే వారికి కష్టం కలిగించే ఎవరిని క్షమించను. మీరు చెప్పినట్టు మీ భర్తలు మీ మాట వినకపోతే ఆదివారం సెలవు కూడా రద్దు చేయటమే కాదు, పేకాటకి రేసులకి బారులకి వెళ్లే వాళ్ళని పట్టిస్తే వాళ్ల ఉద్యోగాలనే ఊడగొడతాను. శనివారం సెలవు రద్దు చేసినా వీళ్ళకి బుద్ధి రాలేదు కాబోలు అంటూ టైం అయిపోవటంతో ఆయన అక్కడి నుంచి మరో హాల్లోకి వెళ్ళిపోయారు. నిజంగానా? అందరూ ఏకకంఠంతో అడిగారు. నిజంగా నిజం, విశాలాక్షి గర్వంగా అంది. ఆడపడుచులకి జై అని ప్రెసిడెంట్ అనగానే అక్కడ చేరిన అందరూ జయజయధ్వానాలు చేశారు. ఈ దెబ్బకి మగాళ్లకు పట్టిన వ్యసనాల దయ్యాలన్నీ పారిపోతాయి అంది సెక్రటరీ. విజయగర్వంతో ఇళ్లకు చేరుకున్నాం అందరం. ఇంటికి తాళం వేసి ఉంటుంది అనుకున్న నాకు పెద్ద షాక్ తగిలింది. తలుపు బార్లా తెరిచి ఉంది. నా గుండె గుబేలుమంది. ఏ దొంగలన్నా వచ్చి ఇంటిని దోచుకుపోలేదు కదూ అనుకుంటూ అదిరే గుండెని అదిమి పట్టుకుని హాల్లోకి వచ్చి ఓరగా వేసి ఉన్న డ్రాయింగ్ రూమ్ తలుపు దడాలన తెరిచాను. అక్కడ దృశ్యాన్ని చూసి నిలువున నీరైపోయాను. ఊరు నుంచి ఎప్పుడు వచ్చాడో అన్నయ్య, పద్మాక్షి మొగుడు, మా శ్రీవారు కూర్చొని పేకాడుతున్నారు. నా తల తిరిగిపోసాగింది. ప్రభా వచ్చావా? రారా, నీకోసమే కూర్చున్నాను, భోజనం చేద్దాంరా. వదిన వంటింట్లో నుంచి రావటం మరీ ఆశ్చర్యం కలిగించింది. ఏమిటి ఇలా హఠాత్తుగా వచ్చాం ఎందుకనా? ఆ విషయం తర్వాత చెప్తాను. ఇంతకీ నువ్వు మహిళా సమాజానికి ఎందుకు వెళ్ళినట్టు? ఉద్యోగం చేసి నెలకి 2000 తెచ్చి అన్నయ్య చేతిలో పోయగల ఆర్థిక శక్తి ఉన్న వదిన ఇక్కడ వీళ్ళంతా అలా పేకాట ఆడుతుంటే తనకేం పట్టనట్టుగా ఇలా మాట్లాడటం నాకు పిచ్చెక్కిపోయేలా చేసింది. వదినా అన్నాను ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక. ఆవిడ మొదట తెల్లబోయి ఆ తర్వాత అర్థమైనట్టు తల ఎగరేసి పకపకా నవ్వేస్తూ, ఆ విషయమా? తమ్ముడంతా చెప్పాడు మేము రాగానే. అవును, అంత చిన్న విషయానికి అంత సీరియస్ అవుతావెందుకని? ఇది చిన్న విషయమా అన్నాను ఇంకా కోపం ఎక్కువై. అవును, మిగతా వ్యసనాల విషయం నేను మాట్లాడను,
కానీ మగాళ్ళు ఎప్పుడైనా సరదాగా ఆడుకునే ఆ పేకట వ్యసనంగా మారిపోతుందేమో అని భయపడటం వేరే వాళ్ళు చేసే పని. అక్కడ మీ మీటింగ్లో ఏమైందో, అన్నగారు మీకు అందరికీ ఎలాంటి అభయహస్తం ఇచ్చారో, ఇంతకు ముందే ఆ వార్త ఇక్కడికి చేరింది. అది విని వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకు తెలుసా? చిన్న వ్యసనం వల్ల మగాడి ఉద్యోగం ఊడితే దానివల్ల నష్టపడేది కష్టపడేది ఎవరు? కాస్త ఆలోచించి చెప్పు ప్రభా. ఆవేశంలో ఉన్న నువ్వు ఇప్పుడు చెప్పలేవు, కానీ తన భర్త ఉద్యోగం పోతుందని తెలిసిన ఏ ఆడది మా ఆయన వ్యసనపరుడు అంటూ ఫిర్యాదు చెయ్యలేదు. ఎందుకంటే దాని పర్యవసానం తను భరించలేదు కనుక. అందుకని నీ చెప్పే మాట ఒకటి విను ప్రభ, మీ అన్నయ్య అలా పేకాడటం నాకు నచ్చదు. అలా అని ఈ విషయానికి ఆయనతో తగు పడలేను. ఆయన ఆ వ్యసనంలో హద్దులు దాటినంత వరకు పర్లేదు, ఆమోదిస్తాను. శృతి మించితే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం లేకుండా ఆ ఫ్రెండ్స్ని మర్యాదగా మాట్లాడించి పంపించేస్తాను. ఇలాంటి చిన్న చిన్న సమస్యలని ఏ మనిషికి ఆ మనిషి పరిష్కరించుకోవాలి, కానీ అన్నగారి దగ్గరికి పరిగెత్తితే వదిన ఆ వాక్యం పూర్తి కానియలేదు. ఆడపడుచులకి జై అన్న నినాదం చెవుల్లో అపహాస్యంగా ధ్వనిస్తుంది. అడుగు కదపలేక అలాగే నిలబడిపోయాను. ఇంకా చాలు, ఆట ఆపేద్దాం. లేవండి. అరరే, ప్రభ వచ్చేసింది. ఏమో నిర్మల, మ్యాట్నీ ప్రోగ్రాం విషయం ప్రభకు చెప్పావా అంటూ శ్రీవారి చేయి పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు అన్నయ్య. ఇదండి ఆడపడుచులకి జై అనే వార్తాపత్రిక కథ. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. ధన్యవాదాలు.